సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏడవ రోజు పారాయణం కన్యాదాన ఫలము వశిష్ట ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చిత్తుడివై విను తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మద్వేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి ధనము చేత పేదవాడు గుణము చేత యోగ్యుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత యొక్క పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతలను ది దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతుకు కూడా సమానం కాదు ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో మాగ్యం వైమాధవే మాసి చోత్తమం మౌంజీబంధనం కారయొ్యంతి తే రాజన్ దానం దత్ దత్వాతు కార్తీకే కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిన వచ్చే మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనము చేయించాలి సాధవులు శ్రోత్రియులు బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాలన్నీ చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది కన్యాదానంతో కార్తీక్యం యహ భక్తితో నగ స్వయం పాపై విముక్త పితృనాం బ్రాహ్మణ పదం కార్తీకములో కన్యాదానమాచరించినవాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి యొక్కర్తి అతని భార్యగా ఉండేది దైవ యోగము వలన సువీరుడు దయా దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలో పారిపోయి కంద మూలాదులతో కాలము గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోని లోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడంతో తాను అడవుల పాలవడం కందమూలలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలాగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుకు ఆ రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం ముని కుమారుడినైన కారణంగా నీ వడిగినంత ధనము తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమ్మిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్టుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునకు ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారం తన కూతురును ఆ ముని యువకునకు ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనమును ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌండిన్యస్య గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతముగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు యతీంద్రుడు ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగ దేశాధీసుడైన సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్డినై ఇలా అడవిలో జీవిస్తున్నాను నా దరిద్ర్య సమం దుఃఖం న శోక పుత్ర మారణాత్ నా దాను దాను గమ్య నేన ప్రియా ప్రియాపహాత్ దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావడం లేకపోవడం కంటే ఏడవలసినది భార్య రాజ్యం వియోగం కన్నా బయటకు ఎడవలేని అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యములోనే తొలుచూలుగా నాకొక కూతురు పుట్టినది ఆమెకొక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని చేసు పెట్టుకున్నావు కన్యా ద్రవ్యేణ ఏ జీవే దసిపత్రం సగచ్చతి దేవాన్ ఋషిన్ పితృన్ క్యాపి కన్యా ద్రవ్యేణ్యేత్ శాపం దాస్యంతితే సర్వే జన్మ జన్మ న్యా పుత్రతాం ఆడపిల్ల నమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకంలో నరకం పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృ గణాలకు చేసిన అర్చన తర్పణాదులు వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకంలో పడుతారు రాజా సర్వేష మేవా పాపానం ప్రాయశ్చిత్తం విదర్భూత కన్య విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం నా చోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి సువీర ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్వీల యుక్తులైన వరుణకి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాల్లోనూ స్నానధానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యుగా యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కానీ నీచబొద్ధితో కూడిన కూడుకుని ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారవేస్తూ బాగా చెప్పవయ్యా బాపడా పుట్టినందుకుగాను పుత్రధార గృహ క్షేత్ర వాసోపవసు రత్నాది అలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యకాలం అంటే ఏమిటి అయ్యా ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలను అనుభవించడమే ప్రధానం పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు శృత కీర్త్యు ఉపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు సమస్త సద్ధర్మ ప్రపక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాచరణల వలన స్వర్గములో నిద్రా నిద్రాంధుల చేత గౌరిం గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తూ ఉన్న శృతకీర్తి యొక్క జీవుని పాసభద్దుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు ఆ చర్య కాశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములోనున్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసం చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గ అర్హుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది అయినా వ్యక్తిగతముగా అత్యధిక పుణ్యాత్ముడవై ఉన్నందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను పరమ పాప కృత్యమును చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి భూలోకవాసుల గుర్తించే శరీరవై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానమును చేసి పెండిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితు అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చేయలేని చేయాలనే సంకల్పం నుండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదాన అందుకోబోతున్న బ్రాహ్మణను కానీ ధన సహాయమును చేసినట్లయితే ఆ దానదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై రెండు పా పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూల్యముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరానికి చేరి అక్కడి వర్ణశాలల్లో ఉన్న సువీరుని భార్యకు హితవులు కరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారబోయడం వలన వారి వారి పితృపితామహ మహాది వర్గాలు వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానమును చేసేవాడు సర్వ పాపాలను నశింప చేసుకోకుంటాడనడంలో ఏ మాత్రము సందేహం లేదయ్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమిత్తమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు త్రయోదశ అధ్యాయ సమాప్త చతుర్దశ అధ్యాయము వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిలాదీశ కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనక మహీపాల ఆవు యొక్క కోడెదుడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగమేగా భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడె దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రములో పి పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది యోవా స్మత్కూలే జాత పౌర్ణమా శాంతు కార్తీకే ఉత్పజే వృషభం నీలం తేన తృప్తా వయం త్వితి కాంక్షంతి నృపశార్థుల పుణ్యలోక స్థితి అపి పుణ్యలోకాలలో ఉన్న పితరుల సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అందా తామితాశ్రము అనే నరకం నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలన గాని ప్రతి వర్షాబ్ది కాల వల్ల కానీ స్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృ రుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా దాత్రి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణ కృతాపలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త మహా అత్యంత పుణ్యదాయకమైనదే కాక ఈ దానముల వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మనుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రచర వ్రతాచరణ శతవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంత ఉత్కష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము నువ్వు నువ్వులను దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చకాన్నము అపి అపరిశుద్ధాన్నము కర్ముని అన్నము విధవాన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యల్లోనూ పితృ దివసమునాడు ఆదివారమునాడు చంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాల్లోనూ రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలల్లో వచ్చే ఏకాదశి నాడు రాత్రింపవలు రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజుల్లో ఛాయ నక్తము అనగా తమ నీడ శరీర కొలతకు రెండింతలు పడినప్పుడు భుజించుట ఉత్తమునని ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాల్లో వారికి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనము వేద శాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మ శాసనము సూర్యుడు తొలలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులో కానీ కాలువల్లో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావర్యాది మహానాదులను మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మ నెత్తుతారు గంగా స్మరణము చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులు నాలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలము మరలా స్నానమును చేసి ఆచరించి స్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడసోపాచారాలతోనూ పూజించాలి పరమేశ్వర పూజా కల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి అటు పిదప ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి అక్షతలు వేయాలి గౌరీ గౌరీప్రియాయ నమ పాద్యం నీటి నీటిచుక్క వేయాలి ఓం లోకేశ్వరాయ నమ ఆర్జం సమర్పయామి నీటిచుక్కతో అభిమంత్రించాలి ఓం రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి నీటిచుక్కను విడవాలి ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి నీరు విడవవలను మంత్రం ఆపో ోువ తాన ఊర్జె దాతన మహేరణయ చక్షే యో వసీ తమోరస తస్ భాజయతే హన ఉసీరవమాతర తస్మదరంగ మామవోయోజనయన అనుమంత్రము పఠించుచు నీటితో అభిషేకించవచ్చును ఓం ఆసంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాయ నమ ఉపవీతం సమర్పయామి ఓం కపాలిధారణే నమ గంధం సమర్పయామి ఓం ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పూర్ణ గుణాత్మనే నమ పుష్పం సమర్పయామి ఓం ధూమ్రక్షయాయ నమ ధూపం ఆఘ్రాపయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయా యథాశక్తినివేదనం ఇవ్ ఇయవలను ఓం భూర్భువసువ తిర్వరేణ్యం భర్గోదేవ్ ధీమహి ధియోయో నచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయీ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానుయ స్వాహ ఓం సమానయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ 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 సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతపో అమృతోత్పస్తమసి ఋతం నత్యేనా పరిషించామి ఉత్తరాపోసణం సమర్పయామి అనుకుని పదార్థాల కురుడి పక్కన ఒక్క చుక్క నీరును వదలవలను పిదప ఓం లోకసాక్షిణే నమ తాంబూలాదికం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయామి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడస ఉపచారాలతో కానీ లేదా నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజరాంగ్రి పంకజ ఆర్జం గృహాన దైత్యారే చేద ఉమాపతే అనే మంత్రముతో ఆర్జమును ఇవ్వాలి అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారముగా కార్తీకము నెలల్లో కూడా నెలల్లా కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజ పేయాలు వెయ్యేసి సోమస్వే సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవరీలగా ఏర్పడతాయడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్ద చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికే క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాచరణ ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లై మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలను ప్రాయశ్చితము చేసుకోవడం ద్వారా కలిగే ఫలాలన్నీ పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే త్రయోదశ చతుర్దశ అధ్యాయ సమాప్త సప్తమదినము పారాయణము సమాప్తం